చాలా సింపుల్గా చాలా ఈజీగా మన హెయిర్ గ్రోత్ని పెంచే మన ఇంట్లో ఉండే న్యాచురల్ రెమెడీస్ ఇవి మనం వీటిని కనుక వాడుకుంటే మన జుట్టు ఎంత రాలిపోయినా కూడా ఎంత పల్చబడ్డా కూడా బట్టతల ఉన్నా కూడా వాటిలో మనకి హెయిర్ గ్రోత్ని పెంచి దృఢంగా దట్టంగా హెయిర్ని పెంచడానికి చాలా యూజ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేసేది ఇందుకోసం మనం ఇక్కడ పాతిదాకా రెక్క మందారం పువ్వుల్ని తీసుకుందాం మన ప్రతి ఊర్లల్లో ప్రతి ఇంట్లల్లో దాదాపుగా మనకి మందారం చెట్లు అందరికీ కొంతమందికి అవైలబుల్గా ఉంటాయి కదా మీరు దీనికోసం రూపాయి కూడా ఖర్చు పెట్టని అవసరం లేదు కాబట్టి ఇంట్లో ఇలా దొరికే మందారం పువ్వుల్ని మీరు ఇలా వాడుకున్నట్లయితే మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది వీటిని ఇలా తొడిమెళ్ళన్ని తీసేసి మనం పువ్వుల్ని సపరేట్ చేసుకుందాం తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకొని తొడిమెలన్నీ తీసాక బౌల్లో వేసి కాసిని వాటర్ని అంటే కొన్ని మంచినీళ్ళని అంటే ఫిల్టర్ వాటర్ని వేసుకోండి ఫిల్టర్ వాటర్ అయితేనే మనకి హెయిర్కి మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సాల్ట్ వాటర్ కనుక తీసుకుంటే హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఫిల్టర్ వాటర్నే తీసుకోండి కొన్ని మనకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ మందారం పువ్వుల్ని బాగా క్రష్ చేసుకోవాలి ఇలా పువ్వుల్ని క్రష్ చేయడం వల్ల మందారం పువ్వుల్లో ఉండే జెల్ అంతా మనకి రిలీజ్ అయిపోయి మనకి పువ్వుల నుంచి చాలా మంచి జెల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఈ జెల్ని మనకి తలకి వెంట్రుకలు బాగా రాలిన వాళ్ళు తల జుట్టంతా పలచబడిపోయిన వాళ్ళు తలకి అప్లై చేస్తే మంచి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది జుట్టు రాలిన ప్లేస్లో కూడా కొత్త జుట్టు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి చాలా జుట్టు ఓడిపోతుంది బాగా పలచబడుతుంది అని అనుకునే ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఇలా ఈజీగా ఈ రెమెడీని ఫాలో అవ్వండి మీకు మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది ఇలా వీటిని క్రష్ చేసుకున్న తర్వాత మీరు ఒక స్ట్రైనర్ తీసుకొని దీన్ని జెల్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం జెల్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి నేను ఇక్కడ జెల్ అంతా స్ట్రెయిన్ చేసేస్తున్నాను హెయిర్ని చాలా త్వరగా పెరగడానికి మందారం పూలు జెల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది మన జుట్టుని కోదులని దృఢం చేసి మన స్కాల్ప్ పైన ఉన్న డ్రాఫ్ను కూడా తీసివేస్తుంది మన హెయిర్ని చాలా షైనింగ్గా చేస్తుంది మనకి రింగు వెంటుకలు కనుక ఉన్నవారికి ఈ జెల్ని మీరు అప్లై చేస్తే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా చాలా స్మూత్గా కూడా అవుతుందండి చాలా మంచి రెమెడీ ఇలా కనుక మీరు చేయండి ఇప్పుడు మనకి జెల్ అనేది రెడీ అయిపోయింది కదా ఇలా జెల్ అంతా మనం ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకున్నాం తర్వాత నెక్స్ట్ మనము ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మనం ఇక్కడ రెడీ చేసుకోవాలి అదే అలోవేరా అలోవేరాని మీరు జెల్గా వేసుకున్నా పర్వాలేదు లేదు అంటే ఇలా కనుక మీరు అలోవేరా ప్యూర్ అలోవేరా కనుక ఉంటే మీరు ఇలాగే యాడ్ చేయండి ఎందుకంటే ప్యూర్ అలోవేరా కనుక పెట్టుకుంటే మన హెయిర్ అనేది గ్రోత్ని పెంచడానికి ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం అలవేరా అందుబాటులో ఉన్నవాళ్ళు ఇలా ఒక అలవేరా కాడని తీసి నేనైతే ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను కదా దీన్ని శుభ్రంగా కడుక్కున్నాను కడిగేసి తిని దీంట్లో ఉన్న మన అలవేరా జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి ఇలా నేను దీని గుజ్జంతా తీసేస్తున్నాను గుజ్జంతా తీసేసి నేను జెల్ని రెడీ చేసుకుంటాను ఈ అలోవేరాని మనం తలకి అప్లై చేయడం వల్ల స్కాల్ప్ పైన చుండ్రు కనుక పొడిబారిపోయినట్టుగా ఉంటే వాటిని రిపేర్ చేసి డ్యాండ్రఫ్ని తీసివేసి జుట్టుని దట్టంగా పెరిగేలా చేస్తుంది హెయిర్ని సిల్కీగా కూడా మనకి అలోవేరా అనేది చాలా వరకు చేస్తుంది అనమాట ఇలా నేను దీని నుంచి గుజ్జునంతా సపరేట్ చేసేసాను తర్వాత దీన్ని నేను మిక్సీ జార్లో వేసి మెత్తగా జెల్ని అయితే రెడీ చేసుకుంటాను ఎందుకంటే మనం ఇక్కడ అలోవేరాని మనం తలకి అప్లై చేస్తాం కాబట్టి తలకి అప్లై చేసేటప్పుడు ఇది ఒక జెల్లులా ఉండాలి అంటే ఒక వాటర్లా మనకు ఉంటేనే దాన్ని తలకి అప్లై చేయగలం ఇది కాడలు కాడలుగా ఉంటే తలకి అప్లై చేస్తే మనకి తల వెంట్రుకలకి పట్టుకోదు కాబట్టి దీన్ని కంపల్సరిగా మిక్సీ జార్లో వేసి దీని జెల్గా అంటే మనకి లూజ్ జెల్గా మనకి రెడీ అవ్వడానికి మిక్సీలో వేసి దీన్ని మెత్తగా మనం ఇలా జెల్ చేసుకోవాలి ఇక్కడ జెల్ అయితే రెడీ అయిపోయింది నేనైతే మిక్సీ జార్లో వేసి దీన్ని మిక్సీ పట్టేశాను అలవేరా జెల్ని మందారం జెల్తో పాటు ఇక్కడ కలిపేస్తున్నాను ఇప్పుడు మనం ఇక్కడ అలవేరాని తర్వాత మందారం జెల్ మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ని ఇలా ఫీల్ అంతా తీసేసేయాలి ఒక ఆనియన్ సరిపోతుంది మనకి ఒక ఆనియన్ని ఇక్కడ ఫీల్ అంతా తీసేసి దీన్ని మనం జ్యూస్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్రేటర్ సహాయంతో దీని మొత్తం మన ఓల్లీ రసాన్ని అంటే ఓన్లీ పేస్ట్ని అయితే చేసేసుకుంటున్నాను మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో కూడా మీ ఆప్షనల్గా వేసుకోవచ్చు అంటే మీకు ఎలా అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే గ్రేటర్ సహాయంతో దీన్ని మొత్తం తురుముకుంటున్నాను దీన్ని మొత్తం ఇలా తురుకున్నాక దీని నుంచి నేను జ్యూస్ని సపరేట్ చేస్తాను మనకి ఆనియన్లో కూడా విటమిన్స్ చాలా ఉంటాయి అది జింక్ సల్ఫర్ పోలిక్ యాసిడ్ బి విటమిన్ పొటాషియం ఇలా చాలా పోషకాలు ఉన్నాయి కాబట్టి మన హానియన్ కూడా మన హెయిర్ని స్పీడ్ హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా ఒత్తైన జుట్టుని చాలా పొడవైన జుట్టుని అందించడానికి మనకి ఆనియన్ జ్యూస్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఇలా నాకు ఇక్కడ పేస్ట్ అయితే అయిపోయింది కదా ఈ పేస్ట్ని నేను ఇప్పుడు జ్యూస్ చేసేయాలి అంటే స్ట్రెయిన్ చేసుకోవాలి మీరు ఫస్ట్ ఎలాగో స్ట్రెయిన్ చేసుకున్నారో మందారం పువ్వుల్ని అలా దీన్ని ఆనియన్ జ్యూస్ని కూడా సపరేట్గా మనకి జ్యూస్ని సపరేట్ చేసుకున్నాం ఇక్కడ నేను వచ్చిన జ్యూస్ని అయితే ఇక్కడ పట్టేశాను ఇలా దీంట్లో ఉన్న జ్యూస్ అంతా మనకి బౌల్లోకి అయితే వచ్చేసింది ఇలా రెడీ అయిన జెల్ని తలకి అప్లై చేసుకోవాలి తలకి మీకు ఆయిల్ లేకుంటే మరీ మంచిది ఇలా కనుక మీరు నెలలో కనీసం రెండు సార్లైనా చేయండి మీకు ఎంత హెయిర్ పల్చబడినా ఎంత ఎక్కువ హెయిర్ ఊడిపోయినా కూడా మీకు ఒక్కసారికి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే ఈ రెమెడీ వాడాక చాలా హెయిర్ అనేది ఊడిపోతూ ఉండేది ఈ మందారంతో చేసిన ఈ జెల్ని నేను వాడిన తర్వాత ఒక్కసారికి నాకు మంచి రిజల్ట్ అయితే ఉంది ఇది నేను అనుభవించి చెప్తున్నాను మంచి హెయిర్ గ్రోత్ రెమెడీ మీకోసం ఇలా వీడియో అయితే చేసి తీసుకొచ్చాను నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు ఇలా చేసి మంచి షాంపూతో తలస్నానం చేసేయండి ఇలా చేయండి మీరు నిజంగా ఎంత హెయిర్ లాస్ అయిన వాళ్ళు కూడా ఇంకా హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది ఈ మంచి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తెలుసు కదా మీ సపోర్ట్ అంటే మీ సపోర్ట్ అది లైక్ మీరు లైక్ ఇవ్వడం మర్చిపోరనే అనుకుంటున్నాను లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే మీ హోమ్ రెమెడీస్ని యూజ్ చేసుకుంటే కెమికల్ బారిన పడకుండా ఉంటారు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్